తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు. ఏపీలో 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో చెన్నూరులో పర్యటించిన హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ఏం చేస్తే దేశం మొత్తం అదే చేస్తుందని, తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందన్నారు. పల్లెల రూపురేఖలు మార్చింది కేసీఆర్ అని హరీష్ రావు తెలిపారు. రామారావుపేట వాళ్ళైతే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు బస్సు కడ్డం పడ్డారు, చంద్రబాబు నాయుడు వస్తే కూడా బస్సు కడ్డం పడి మాకి కట్టమీదకి వెళ్ళి రోడ్డు కావాలని 30 ఏళ్ల నుంచి కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా కాని పని ఇలా కేసీఆర్ నాయకత్వంలో మీ శాసనసభ్యులు సుమన్ గారు మీకు సాధించారు. ఇలా మీ సుమన్ ఒక పట్టుదల కలిగిన వాడు కనుకనే ఇలా 3 కోట్ల 23 లక్షలతోని ఈ చెరువు కట్ట మీద నుంచి రామారావుపేటకు బ్రహ్మాండమైనటువంటి డబుల్ రోడ్ పూర్తి చేసుకున్నాం. ఇందారంలో కూడా సెంట్రల్ లైటింగ్ బ్యూటిఫికేషన్ కోసం 4.5 కోట్ల రూపాయలతోని ఇలా నిధులు సంపాదించుకోవడం జరిగింది. అంటే ఇలా సుమన్ అంటే ఆనాడు ఉద్యమంలో మొదటి భాగంలో ఉన్నాడు, ఇవాళ చెన్నూరు అభివృద్ధిలో కూడా మొదటి భాగంలోనే కనబడతా ఉన్నాడు. ముఖ్యంగా మాకు ఇలా తెలంగాణ అభివృద్ధి మోడల్ చెన్నూరు నియోజకవర్గంలో కనబడతా ఉంది. ఒకప్పుడు చెన్నూరు అంటే ఒక మారుమూల ప్రాంతం, ఒక వెనుకబడ్డ ప్రాంతం, ఒక నక్సలైత ప్రాంతం అని పేరు మార్చింది. కానీ ఇలా చెన్నూరు అంటే అభివృద్ధికి రోల్ మోడల్, తెలంగాణకు ఒక మోడల్గా ఇవాళ చెన్నూరును మరి చేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో 30 ఏళ్ళు కాంగ్రెస్ నాయకులున్నా 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాలించిన కానటువంటి పనులు ఇవాళ 4 ఏళ్లలోనే సుమన్ గారు అద్భుతంగా ఈ ప్రాంతానికి నిధుల వరదను తీసుకొస్తా ఉన్నారు. గత చరిత్రలో ఎన్నడూ కూడా ఇన్ని పనులు జరగలే. ఆదిలాబాద్ అంటే వెనుకబడ్డ జిల్లా, చెన్నూరు అంటే ఒక కల్లోలిత ప్రాంతం అని పేరు తెస్తే ఇలా చెన్నూరు అంటే ఒక అభివృద్ధికి మారు పేరుగా చక్కగా ఇలా ముందుకు పోతా ఉంది. ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై నిరాహార దీక్ష చేపట్టిన ఆమె దానికి కొనసాగింపుగా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు ఢిల్లీలోని లే మెరిడెన్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నేతలు, మహిళా సంఘాలు, జాతీయ సంస్థలు ప్రజాప్రతినిధులు పాల్గొనున్నారు. మహిళలకు సమానమైనటువంటి స్థానం ఉండాలి పార్లమెంట్లో అనే అంశంతోని మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండాలని చెప్పి భారత జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మొన్న జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇవాళ దానికి కొనసాగింపుగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అంటే పార్లమెంటు బయట చేసే కార్యక్రమాలు పార్లమెంట్ లోపల చేసేటటువంటి కార్యక్రమాలకు ఇవాళ జరిగేటటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఎక్కువగా ఎంపీస్ని అన్ని పార్టీస్ నుండి పిలిచి పార్లమెంట్ లోపల పాటించాల్సినటువంటి పద్ధతులు, అంటే ఉదాహరణకి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టవచ్చు మహిళా రిజర్వేషన్ కోసం, 0 అవర్లో క్వశ్చన్ అడగవచ్చు, స్పెషల్ మెన్షన్ చేయవచ్చు, అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాల ద్వారా పార్లమెంట్ లోపల ఎట్లా ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద అనేటటువంటి అంశాలను డిస్కస్ చేయడానికి ఇవాళ ఒక మంచి పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో చాలా పార్టీల ఎంపీలు వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం, వారి మద్దతును కూడగడదాం. రానటువంటి పార్టీలను కూడా ఫ్యూచర్లో వచ్చే విధంగా పార్టీల మీద పార్లమెంట్ లోపల ఒత్తిడిని పెంచుతాం. మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చేంత వరకు పట్టుదలతో ముందుకు. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వేదికగా భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఏర్పడిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దీటుగా బదిలిచ్చారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఖర్గే స్పష్టం చేశారు. మాఫీ నామా మాంగనే వాళ్ళకో మై ఏక్ ప్రశ్న పూచతా హూ, జబ్ మోదీ జీ 5-6 కంట్రీస్ మే జాకే హమారే దేశ్ కే లోగో కో హ్యూమిలేట్ కియా ఔర్ హమ్సే యే కహా గయా కి చంద స్టే కంట్రీ మే జాకే కి హిందుస్తాన్ మే పైదా హోనా ఏక్ బహుత్ బడా పాప హై ఉన్హోనే కహా. తో యే ఐసే లోగ్ అగర్ డెమోక్రసీ యహాన్ ఖతమ్ హో రహీ హై, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కో కమ్జోర్ కియా జా రహా హై, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కో కమ్జోర్ కియా జా రహా హై, సబ్ టీవీ చానల్స్ కో దబాయా జా రహా హై ఔర్ జో లోగ్ సచ్ బోల్తే హై ఉన్కో జైల్ మే డాలా జాతా హై. తో యే డెమోక్రసీ కు ఖతమ్ కర్నే కి ప్రక్రియా నహీ హై తో ఔర్ క్యా హై. తో ఇసిలియే మాఫీ కా సవాల్ నహీ ఔర్ హమ్ పూచెంగే ఉన్కో ఆప్నే ఇత్నే కంట్రీస్ మే జాకే బాత్ కి
वो भी यहाँ के लोगों के कल्चर को और इंसानियत को अपमान किया। और ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న V6 వెలుగును బ్యాన్ చేయడం దుస్సాహసమని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు V6 మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. V6 ను బ్యాన్ చేస్తే ఎవరు సహించరని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న ఆయన అందుకే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. చంద్రశేఖరరావు చెప్పినట్టుగా సమస్యలన్నీ పరిష్కారమైనాయని ఏదైతే చెప్తుండో అది పచ్చి అబద్ధం అని తేలిపోయింది. కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, రైతులు, నిరుద్యోగ యువకులు, పోడు భూములు, అంటే కుల వృత్తులలో ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, గంగపుత్రులు, ఎవరిని చూసినా మాదిగలు, మాలలు ఎవరు కూడా సంతోషంగా లేదు. ప్రభుత్వం వైపు నుంచి అలాంటి సహకారం అందలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము 100కి 100% విఫలమైంది. చివరికి పరిపాలనను కూడా గాలికి వదిలేసిండ్రు. పరీక్షా పత్రాల నుంచి ప్రభుత్వ పరిపాలన వరకు అన్ని వైఫల్యాలే కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అంటే రాష్ట్రము మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సినంత పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అన్ని శాఖలు, అన్ని వ్యవస్థలు ప్యారలైజ్ అయిపోయినాయి. అంటే పక్షవాతం వస్తే మనిషి కదలలేని పరిస్థితి ఎట్లుందో ప్రభుత్వానికి కూడా పక్షవాతం వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ వర్గం కానీ, ఏ సామాజిక వర్గాలు కానీ ఈ ప్రభుత్వం వల్ల ప్రయోజనం చెందినట్టు కానీ, ఈ ప్రభుత్వం నుంచి సహాయం అందుతున్నట్టు కానీ కనిపించడం లేదు. జిల్లాకు సంబంధించి ఒక మంత్రి ఉన్నాడు, స్పీకర్ ఉన్నాడు, ఒక విప్పు ఉన్నాడు ఉమ్మడి జిల్లాకు సంబంధించి. సో ఒకవైపు కరప్షన్ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక అభివృద్ధి కూడా కుంటుబడింది. సో దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ఖచ్చితంగా నేను ప్రశాంత్ రెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణలు చేసిన ఈ జిల్లాలోనే ఉన్నా, స్పందించడం లేదు. అమరవీరుల స్థూప నిర్మాణం విషయంలో, అంబేద్కర్ విగ్రహం విషయంలో, సచివాలయ నిర్మాణ విషయంలో 62 కోట్లతో మొదలుపెట్టిన అమరవీరుల స్థూపం 200 కోట్లకు పెరిగింది. 104 కోట్లతో మొదలుపెట్టిన అంబేద్కర్ విగ్రహం 200 కోట్లకు పెరిగింది. 400 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని హైకోర్టుకి ఇచ్చి 600 కోట్లకు టెండర్లు పిలిచి ఇవాళ 1213 కోట్లకు సచివాలయ నిర్మాణం పెరిగింది. R&B మినిస్టర్గా 100కి 100% ఈయనదే బాధ్యత. దీంట్లో కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దానికి R&B మినిస్టర్ ప్రశాంత్ రెడ్డే కారణము. విచారణకు ఆదేశించమని చెప్పిన సూటిగా సవాలు విసిరిన, ఇంతవరకు ఆయన స్పందించలేదు. పునరావృతం కాబోతున్నాయి. పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. కాబట్టి నిజామాబాదు జిల్లాలో ప్రజలు చైతన్యవంతులు, ఇక్కడ రైతులు ఆదర్శ రైతులు, ఇక్కడ ప్రజలు చైతన్యం ఉన్నోళ్ళు. తప్పకుండా ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాలను 9 సంవత్సరాలు పరిశీలించిన తర్వాత ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అనేది అర్థమైంది. బీజేపీకి ఓటు అడిగే హక్కే లేదు. 400 రూపాయలు ఉన్న సిలిండర్ను 1250 చేసిరు. 55 రూపాయలు ఉన్న గ్యాస్ పెట్రోల్ 112 రూపాయలు చేసిరు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిరు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. 9 ఏళ్ళు అయింది, 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణకి 60-70 లక్షల ఉద్యోగాలు రావాలి. ఒక్క ఉద్యోగం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వేలాది మందిగా ప్రజలు స్వచ్ఛందంగా ఎట్ట తరలి వస్తున్నారో మీరు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది. ఇది సునామీగా మారి టీఆర్ఎస్ పార్టీని కప్పేయబోతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద రామ్నాథ్ వంటిది కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నాను. మరొక V6 వెలుగు సంస్థను బ్యాన్ చేస్తున్నామని కేసీఆర్ చెప్పినటువంటి తీరు, బీఆర్ఎస్ పార్టీ నేత చెప్పినటువంటి తీరును మాత్రం ఆయన ఖండిస్తున్నామని చెప్పారు. సమాజంలో సొసైటీలో 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియాను నియంత్రించేటువంటి పరిస్థితులు రావడం అయితే చాలా దురదృష్టకరమైనటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా. నోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడ్డారన్నది పూర్తి అవాస్తవమన్నారు బీజేపీ లీడర్ బూర నర్సింహగౌడ్. నోట్ల రద్దుకు మద్దతు ఇచ్చిందే బీఆర్ఎస్ అన్నారు. జీఎస్టీ డిమానిటైజేషన్తో అవినీతి రాజకీయ పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. డిమానిటైజేషన్ చేసి పెద్ద తప్పిదం చేశారు. దేశానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నా, డిమానిటైజేషన్ ని మొట్టమొదటిగా మద్దతు తెలిపింది కేసీఆర్ గారు. నేను ఆ రోజు పక్కనే కూర్చున్నా. మరి కేసీఆర్ గారితో కూడా క్షమాపణ చెప్పిస్తారా లేదా మరి వాళ్ళు ప్రజలకు చెప్పాలి. మోర్గన్ స్టాన్లీ అని ఒక రిప్యూటెడ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలో ఏం చెప్పింది, ఇండియా హ్యాజ్ ఆల్రెడీ బికమ్ 5th largest ఎకానమీ. ఇప్పుడు 11 మోడీ గారు వచ్చినప్పుడు 11వ స్థానం నుంచి 5th largest ఎకానమీ ఈరోజు అయింది. బై 2027 3rd largest ఎకానమీ అయింది. ఇది మోడీ గారు తీసుకున్నటువంటి
అనేక నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచంలో అత్యంతంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ బై 2027 మినిమం 5.4 టు 8 మిలియన్ 8 ట్రిలియన్ డాలర్ ఎకానమీతోని వృద్ధి చెందుతుందని ఈరోజు మోర్గన్ స్టేన్లీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ చెప్పింది. ఇది అబద్ధమా కాదా? మీరు చర్చకు బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా చర్చకు వస్తే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పెన్షన్లు, రైతు బంధు ద్వారా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డబ్బులు అందిస్తుంటే ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలు పెంచుతూ డబ్బులు వాపసు గుంజుకోవడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో రైతు వేదికల మండలంలోని 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డితో పాటు జడ్పీటీసీ మాధవీరాజు, రైతు బంధు మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ మహేందర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది మన బతుకులు. సిలిండర్ అంతకుముందు 400 రూపాయలు, మూడుసార్లు ఇంతకుముందు 400 రూపాయలు ఉండే, ఇప్పుడు 1250 రూపాయలు సిలిండర్. కట్టెలు దొరకగానే సిలిండర్ పోయి చేసుకోవాలా? గ్యాస్ ఒకబట్టే 400 రూపాయలు 1200 చేసింది. ఇవ్వ ఇది కథ. సారేమో పైసలు ఇస్తున్నారు, రెగ్యులేషన్ తీసుకో, పెన్షన్ తీసుకో, కళ్యాణ లక్ష్మి పథకం తీసుకో, రైతు బంధు తీసుకో, ఇంత రైతు బీమా తీసుకోరేమో. సార్ పైసలు తీసుకుంటూ వస్తుండు, ఆయన ఇంతకెళ్ళి సాఫ్ చేసుకుంటూ వస్తుండు. బంగారం 3 తులాలు ఆలోచన 100,000 రూపాయలు అండి, 30,000 ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంతైంది? 50కో 56కో కొన తట్లేదు, దాన్ని వాసం చూసట్లేదు. ఎంత కట్టచ్చింది? రాష్ట్ర పరిపాలన ఎట్లా జరుగుతుంది? కేసీఆర్ సార్ ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చింది. నిజంగా ఇప్పుడు అంతకుముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎక్కడికైనా పోవాలి, టూర్లో పోవాలంటే ఎన్నికలు రాగానే ఏం పెడతారో, బిందెలంతా పెడతారో. మా తాండవాళ్ళు అయితే బిందె బిడ్డ బిందె పెట్టుకుని 4 ఆవడానికి దూరం పోయి తెచ్చుకున్నారు. సైకిల్ ప్లాస్టిక్ బిందెలు, ఇవాళ ప్లాస్టిక్ నింపుకున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం కొనుక్కున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్నది పైసలు వేస్తుంది. రేపు కూడా అంతే, పంట ఉంటాం బరాబరిగా మీ అందరి ఖాతాల్లో పైసలు వస్తే పైసలు వేసుకునే ఉంటుంది. కాకపోతే కరోనా వచ్చి 2 ఏళ్ళు ఎంత పోయినా, కరోనా వచ్చి జనం కొన్ని పథకాలకి ఎంత పడేసుకున్నాం కరోనా రావడం వల్ల. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మల్లికార్జునస్వామి ఆలయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదవ సంఘం సభ్యులు ఐక్యమత్యంతో ఉండి మల్లికార్జునస్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రతి ఒక్క యాదవ సంఘం సభ్యునికి మల్లికార్జునస్వామి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. యాదవ సోదరులందరూ సమిష్టిగా కలిసి నిర్మించుకున్నటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానం ఇంత గొప్పగా నిర్మించుకున్న సందర్భంగా గ్రామంలోని మా యాదవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. దుబ్బాక శాసనసభ్యునిగా ఇక్కడికి వచ్చిన నాకు సాదరంగా స్వాగతం పలికినటువంటి నందగోకులం యాదవ సంఘం సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఆడవారిని అడ్డుపెట్టుకుని తనపై కుట్రలు చేస్తున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అప్పుడు ఇప్పుడు ఎన్నికల ముందే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజయ్య. తనకు జనబలం ఉందని ఓర్వలేకనే కొంతమంది తనపై ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనను తాను కుమిలిపోతూ తన బాధను చెప్పుకుని ఎమ్మెల్యే రాజయ్య కుప్పకూలారు. ఏ సర్వే చూసినా తాను ముందు వరుసలో ఉన్నానని, ఎవరిని ఇబ్బందులు పెట్టినా 5వ సారి ఎమ్మెల్యేగా గెలుస్తానని రాజయ్య ధీమా వ్యక్తం చేశారు. తనను ఢీకొట్టాలంటే ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలని, తాడోపేడ తెలుసుకుందామని రాజయ్య సవాల్ విసిరారు. యువతనంతా కూడా నా వెంట వేల మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకొస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు, కానీ దేవుడు లాంటి కొలంబో గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడుగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారులేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాను.
పై నుండి ఫాదర్ కొలంబ గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడుగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల, వారు చూపిన మార్గంలో నడవడం వల్ల నేను ఇది స్థాయికి వచ్చాను. వారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి వారిని ముట్టుకునే అవకాశం నాకు వచ్చింది. చనిపోయిన తర్వాత పూజా కార్యక్రమంలో మొదటి పఠనం చదివే అవకాశం నాకు వచ్చింది. తర్వాత ఈరోజు అనేక మంది తెలంగాణ మొత్తంలో కొలంబ గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా రాజే కొలంబ శిష్యుడు అనే సంగతి అందరికీ కూడా తెలుసు. కూడా భయపడే ప్రసక్తే లేదు. అనేక అడ్డంకులు ఎదురైనా కూడా గతంలో కూడా 2018 ఎలక్షన్ల ముందు ఆడియోలు వీడియోలు అని అప్పుడు పెట్టిళ్ళు, అప్పుడు బ్రహ్మాండమైన ప్రజలు తీర్పిచ్చిళ్ళు. గణపురంలో అనేక మంది కంటే ఎక్కువ మెజారిటీ గెలవడం జరిగింది. మా కోసం, మా గణపురం నియోజకవర్గ ప్రజల కోసం వారు ఇప్పుడు మరి మాకు అండదండలుగా ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ప్రజలందరికీ ఆయన కొలంబ గారు ఇక్కడున్న మా ఫాదర్స్ వారు ప్రతినిధులుగా ఉన్నారు, వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకున్నాయి. వారు నన్ను నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ మైనంపల్లి రోహిత ఆర్థిక సహాయంతో పంపిణీ చేసిన పుస్తకం చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి చేతుల మీదుగా పేదింటి వధువైన మల్లేశం కిష్టవల కూతురు ధనలక్ష్మి వివాహానికి పుస్తమటలను అందజేశారు. అదేవిధంగా నార్సింగి మండలం చేరిపల్లి గ్రామంలో నార్సింగి మండలంలోని చేరిపల్లి గ్రామానికి చెందిన మేకల లక్ష్మీ రాములు మేనకొడలు నార్సింగి గ్రామానికి చెందిన స్రవంతి వివాహానికి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ మైనంపల్లి రోహిత్ పుస్తమటలు అందజేశారు. ఈ సందర్భంగా మేడి గణేష్ 50 కిలోల బియ్యం అందించారు. సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు త్రాగే విధంగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు తన వంతు సహాయ సహకారాలు గ్రామాల్లో పేదవారిని ఆదుకునే విధంగా మైనంపల్లి సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నగేష్, మాజీ సర్పంచ్ ఎడ్ల కిష్టయ్య, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, సత్యం గౌడ్, దాసు, గణేష్, నరసింహులు, చేరిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తాలకృష్ణ గౌడ్, యువజన సంఘాల సమైక్య నాయకులు సందిగారి చంద్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ద్వారా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు పేద ఇంటి ఆడబిడ్డకు ఒక తల్లిగారులాగా మేనమామలాగా పుస్తపార్టీలు పంపిణీ చేయడం జరిగింది. ఇవే కాకుండా గతంలో తను మా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో మరి వాళ్ళ సంస్థ ద్వారా ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా వాళ్ళు వాటర్ పోయడం కానీ, మరి వాటర్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడం కానీ, స్కూళ్ళు రిపేర్ చేయించడం కానీ, అలాగే ఇప్పుడు పారిశుద్ధ్యమైన తాగునీటి కోసము మరి మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కానీ, రగ్గులు ఇవ్వడం కానీ, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన తమవంతో కృషిగా మన ప్రభుత్వం నుండే కాదు, మేము సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పేద ప్రజల కోసం వెచ్చించడం జరుగుతుందని చేసిన శ్రీ మైనంపల్లి రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, మా శంకరంపేట గ్రామ ప్రజల టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష 48 గంటలు రద్దు చేయకపోతే హైదరాబాద్ నడిబొడ్డున ఆమరణ నిరాహారం చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆస్తులు అమ్ముకొని వాళ్ల పిల్లల్ని చదివిస్తుంటే టీఎస్పీఎస్సీ వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కూడా వారి ద్వారా నడిపించడం జరిగింది. చైర్మన్ కన్నా తెలవాలి, లేకపోతే సెక్రటరీ కన్నా తెలవాలి. సెక్రటరీకి సార్ తెలిసే అవకాశమే లేదు. చైర్మన్ కే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ పాస్వర్డ్ కానీ, కీస్ కానీ, ఈ పేపర్లు ఎవరు సెట్ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు చైర్మన్ కే తెలుస్తాయి. ఈ ప్రవీణ్ అనే వ్యక్తికి ఎట్లొచ్చింది,
ఎవరిచ్చిండ్రు పాస్వర్డ్, ఎక్కడి నుంచి దొంగిలించు అంటే దొంగిలించేంత ఈజీగా పాస్వర్డ్ బయట అది పెడతారా? నోట్బుక్లో మీరు రాసుకున్నావా, చేయిలో రాసుకున్నావా, లేకపోతే క్యారీ బ్యాగ్లలో రాసుకున్నావా, ఎక్కడ రాసుకున్నావు, సెల్ ఫోన్లలో పెట్టుకున్నావా? అంటే ఏంది ముప్పై లక్షల మంది ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన విషయాన్ని మీరు పాస్వర్డ్ తస్కరించేంత ఈజీగా తయారు చేసిండ్రు దీన్ని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు యథావిధిగా మాట్లాడరు, రోజు ట్వీట్లు పెట్టే కేటీఆర్ దీని మీద ట్వీట్ చేయడు, మంత్రులు ఎవరు దీని గురించి మాట్లాడరు, ప్రవీణ్ భవన్ పర్మిషన్ ఉంటే మాట్లాడతారు, నిరుద్యోగులేమో రోజు రోడ్ల మీద ప్రెస్ క్లబ్ల దగ్గర ఇందిరా పార్కుల దగ్గర వాళ్ళు అశోక్ నగర్లో ఏడ్చుకుంటూ కూర్చున్నారు. దీని గురించి పూర్తి స్థాయి విచారణ జరగాలి. గవర్నర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మళ్ళీ దీన్ని సిట్కి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నది. సిట్ కాదు, అర్జెంటుగా నేను గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా త్వరలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి గవర్నర్ గారికి లెటర్ రాయబోతున్నా. తప్పకుండా ఇది సిబిఐతో విచారణ జరపాలి. దీని వెనక ఎందరో పెద్దలు ఉన్నారు. తమకు కావలసిన వ్యక్తులను మాత్రమే అందులో ఉద్యోగాలు దొరికించే విధంగా ఒక లోతైన కుట్ర జరిగింది తెలంగాణలో. ఇదే స్కామ్ జూనియర్ లైన్మెన్ విషయంలో కూడా జరిగింది. అప్పుడు క్యాన్సర్ నేను ఆధారాలతో సహా ఇచ్చిన, దాని మీద ఏమాత్రం యాక్షన్ తీసుకోలేదు. రాచకొండ పోలీసులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ హైదరాబాద్ పోలీసులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సో చేతులు దులుపుకొని రేపొద్దున ఏం కాలేదు, జూన్కి ప్రిపేర్ కమ్మని అంటున్నాడు ఈ చైర్మన్ గారు. ఎట్లంటారండి మీరు జూన్కి ప్రిపేర్ కమ్మని? తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం పోయింది, ఇది సరిగా జరగాలని తెలుసు. మళ్ళీ ఇది కొత్త పాడినేయాలి, కొత్త అన్ని ఎగ్జామ్స్ మళ్ళీ తిరిగి పెట్టాలి. మహబూబాబాద్ జిల్లాలోని బ్యాంకు సిబ్బంది దౌర్జన్యానికి దిగారు. లోన్ డబ్బులు కట్టలేదని ఓ ఇంట్లో సామాగ్రిని ఇంటి తలుపులను తీసుకెళ్లారు. ఈ ఘటన మదనాపురం గ్రామంలో చోటు చేసుకుంది. 2021లో మోహన్ అనే రైతు సహకార బ్యాంకు నుంచి వ్యవసాయ రుణం తీసుకున్నాడు. 3 నెలల నుంచి నెలవారీ వాయిదాలు కట్టకపోవడంతో మోహన్ కుమారుడు ఇంటికి వెళ్లారు సహకార బ్యాంకు సిబ్బంది. పోలీస్ సిబ్బందితో వెళ్లి సామాగ్రి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు బ్యాంక్ మేనేజర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే బాధితు ఇంటి సామాగ్రిని అప్పగించారు బ్యాంకు సిబ్బంది. ఇట్నే కూర్చొని ఉన్నా టీవీ చూసుకుంటా, అయితే వచ్చి దబదబ వచ్చి ఏంది మీ ఆయన ఇటు పోయినానంటే మా ఆయన వరంగల్ డబ్బుల కోసమే పోయిండు, మా మామ కొంచెం పరిస్థితి బాగలేదు, మాది మేము మా మామ ఆడ హైదరాబాద్ పని చేసుకుంటాను, మాది వ్యవసాయం ఉన్నది, మొక్కల మీదనో వరి మీద కడతాం, మొన్న మొక్కల మీద కట్టినాం ఆల్రెడీ, మా మామ 2 లక్షలు పెట్టి కొంచెం హెల్త్ ఇప్పుడు బాగున్నది, అయితే ఇప్పుడు వాళ్ళు ఊరికి వెళ్ళారు ఇక్కడ లేరని నేను మాట్లాడేసి మా ఆయన వస్తాడు వచ్చేసరికి ఆగనంటే ఏంది మీ ఆయన ఊకే ఊకే వాయిదాలు పెడతాడు, లేదు లోన్ అసలు మా మామ పేరు మీద, ఆ ఇల్లుకి ఏమైనా దర్జనం దానికి ఇచ్చేయాలి కానీ నీకు ఈ బిల్లు చేయడానికి నీకు అవసరం లేదు, నువ్వు టీవీ కూడా అవసరం లేదంటే లేదు నువ్వు పక్కకు జరగానే ఇక వాళ్ళు టీవీ ముట్టుకోవడం, తలుపు ముట్టుకోవడం, తలుపు ఇల్లు కొట్టడం, పోతే బాక్సులు విరిగా కొట్టడం, నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళమ్మా నీకేం అవసరం ఇది అది అని నాకు నెట్టడం, ఆ కానిస్టేబుల్ వచ్చిండు మళ్ళీ ఇద్దరు అటెండర్లు అయితే ఫుల్ రూబావుగా మాట్లాడతారు, ఏందమ్మా నువ్వు రూబావుగా మాట్లాడుతున్నావు, మా లోన్ మేము ఇచ్చినాం నీకు అవసరమా ఇది అది అనేసరికి ఏమన్నా మీరు ఎక్కువ మాట్లాడకండి మాట్లాడితే మంచిగా ఉండదు అనేసరికి మా తండ్రులు అందరూ వచ్చి ఇక ఏంది వాళ్ళ మీద అట్లా దౌర్జన్యం చేస్తే ఎట్లా, మేము రైతులం మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, పంట పండినాక డబ్బులు ఇస్తాం, ఇప్పుడు లేవు వాళ్ళ మామ పిన్న లోన్ వాళ్ళ పిన్న ఏం లోన్ ఉన్నదా మీరు అంత దాడి చేయడానికి మీకు అవసరం అయ్యదా అనేసరికి ఏంది మీరు అట్లా మాట్లాడతారు, ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఏమంటా అంది నువ్వు ఒక 10 ఏళ్ళు సాయం చేయరాదు, నువ్వు కట్టడానికి డబ్బులు తెచ్చుకున్నది మా మామ, మా మామ ఇస్తాడు కానీ మేము కూడా ఇక మా వంతు మేము కూడా ఏదో చేసి కడతామని అనుకుంటే లేదు మీరు డబ్బులు కడతారా మొత్తం సామాన్ జప్తి జామ అయ్యదా అంటుంది. డిసిసి బ్యాంకులో 450,000 లోన్ ఎత్తుకున్నది కుమృత్ మోహన్ సన్న భార్య. నా జస్ట్ నా ఫోన్ నెంబర్ లింక్ అప్ కొరకు నన్ను ఈ ఇంత హింసించి నా ఇల్లు హింసించి ఈ దౌర్జన్యం చేసిర్రు, టీవీ పిల్ల హోమ్ థియేటర్ బాక్స్ పిల్ల కొట్టిర్రు, తలుపులు మొత్తం వేయరు, మా భార్యను ఎట్లా పడితే అట్లా నెట్టేసిర్రు, ఇద్దరు ఆడలు వచ్చి కానిస్టేబుల్ ఇట్లా ఏఎస్ఐ వచ్చి మా పరిస్థితి ఘోరంగా ఉంది, మా నాన్న అంటే లేని స్థితిలో ఉన్నాడు, మా నాన్న పరిస్థితి ఘోరంగా ఉంది, లివర్ ప్రాబ్లం వల్ల మా నాన్న ఆరోగ్య స్థితిలో ఉంది, మా యశోద హాస్పిటల్లో పడి ఉన్నా కూడా బయట వచ్చి మా అమ్మ కూలి పని చేసి కూడా మొన్న 20,000 కట్టినా మొన్న 40,000 కట్టినా ఒక కిస్తు వేళ కట్టినా ఒకటి కిస్తు డీవ్ ఉంది 60,000 కోసమే మా నాన్న ఇల్లు దౌర్జన్యం చేయకుండా నా ఇల్లు నాకు ఏం సంబంధం లేకుండా డిసిసి బ్యాంక్తో నాకు ఏం సంబంధం లేకుండా నా వచ్చి నా ఇల్లు వచ్చి దౌర్జన్యం చేసేది, మేడం నేను కట్టిస్తాను నేను కట్టిస్తాను అంతా కూడా రెక్వెస్ట్ చేసినా కూడా మా నాన్నతో ఎంత బతలాడిచి కూడా నా ఫోన్ నెంబర్ లింక్ అవ్వ వరకు నా భార్య నెట్టేసి నా తలుపులు ఇట్లా అని ఇలా వెళ్ళిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. చిన్నశంకరంపేట మండలంలో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలంగాణ మోడల్ పాఠశాలలో మొత్తం 312 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు తెలంగాణ మోడల్ పాఠశాలలో 9 మంది విద్యార్థులు గైహాజరయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఎస్ సుభాష్ గౌడ్ పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీవిదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాగేందర్లు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్దకు ఇతరులు ఎవరు కూడా రాకూడదని వారు తెలిపారు. విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించడం కుదరదని, కాబట్టి పరీక్ష కేంద్రానికి అరగంట ముందే హాజరు కావాలని విద్యార్థులకు సూచించారు. నమస్కారం అండి. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఐపీ మార్చి 2023 పరీక్షలకు గాను ఈరోజు ప్రథమ సంవత్సరంలో మా సెంటర్లో 48023 కోడ్లో 191 మంది విద్యార్థులు అలాట్ అయితే 9 మంది అబ్సెంట్ ఉన్నారు. 188 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. అంత ప్రశాంతంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలకు ఏమి ఇబ్బంది జరగకుండా సీసీటీవీ కెమెరాల ఆధ్వర్యంలో పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శంకరపేట ఆరు నందు ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కండక్ట్ ఈ రోజు నుంచి 15వ తారీఖు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్ట్రెంత్ 115కు ఒక విద్యార్థి ఆబ్సెంట్ ఉన్నారు. టోటల్ ప్రజెంట్ 114. మన సెంటర్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సెంటర్లో కంప్లీట్ వసతులు ఫర్నిచర్ కల్పించడం జరిగింది. గాడ్జెట్స్ కానీ అవి ఏమీ తీసుకోకుండా రావాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్లో అన్ని వసతులు మనం కల్పించడం అనేది జరిగింది.